అందరికీ నమస్కారం. పద్య సౌరభం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం హనుమంతునితో కలిసి వానరవీరులంతా మధువనంలో చేసిన అల్లరిని గురించి తెలియజేసే పద్యాల్ని విందాం. సీతాన్వేషణలో భాగంగా హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళి సీతమ్మ గురించి తెలుసుకొని రావణునికి హితువు చెప్పి తనను అవమానింప ప్రయత్నించిన రావణుని లంకనంతా కాల్చివేసి సముద్రాన్ని దాటి తిరిగి ఈవలిగట్టుకు చేరుకున్నాడు. అలా వచ్చిన హనుమంతుణ్ణి చూసి అప్పటి వరకు ఎదురు చూస్తున్న వానరులంతా హనుమంతుని చుట్టుముట్టారు. చుట్టుముట్టగా వెంటనే హనుమంతుడు మిక్కిలి సంతోషంతో, రఘువరుడిచ్చిన ముద్రిక రఘువల్లభుదేవికి చిరబసంబునన్, ఆ రఘువరుణ కానవాలుగా రఘువల్లభుదేవి చేతి రత్నము గొంటిన్. వానరులారా, శ్రీరాముడిచ్చినటువంటి ముద్రికను సీతమ్మకిచ్చి తిరిగి సీతమ్మ దగ్గర రామునికివ్వడానికి ఇదిగో చూడమని తీసుకొని వచ్చాను అని చెప్పాడు. ఈ మాటలతో సీతమ్మ జాడ తెలిసిందని మిక్కిలిగా సంతోషించారు వానరవీరులు. ఈ వార్తను వీలైనంత తొందరగా రామునికి సుగ్రీవునికి తెలియజేయాలనే ఉత్సాహంతో తిరిగి కిష్కిందకు బయలుదేరారు. అలా కిష్కిందా పట్టణానికి బయలుదేరుతూ ఉండగా దారిలో దధిముకుని యొక్క మధువనం కనిపించింది. ఆ మధువనాన్ని చూసిన తర్వాత జాంబవంతుణ్ణి అడిగారు వానరులందరూ, ఎందుకంటే ఆ వానరులలో పెద్దవాడు జాంబవంతుడు, తాత ఈ మధువనంలో మనము ఆహారాన్ని స్వీకరించి విహరిద్దామని అడిగారు. జాంబవంతుడు కూడా మిక్కిలి ఉత్సాహంతో అంగీకరించి సరేనన్నాడు. వానరులందరూ ఒక్కసారిగా ఆ మధువనంలో ప్రవేశించారు. ప్రవేశించి ఎలా అల్లరి చేస్తున్నారంటే, ఒక్కడా కొని కొమ్మనూచిన బండ్లెల్లజే కొని తేర భక్షించునొకడు, ఒక్కడా కొని రేపుచున్నట్టి తేనియల్ తడయక కొల్లాడి త్రాగునొకడు, ఒక్కడా కొని కోయుచున్నట్టి కాయలు మిన్నక యూటాడి మృంగునొకడు, ఒక్కడా కొని గోళ్ళ నొలచినట్టి చివుళ్ళ పుక్కిళ్ళ కొలదిగా బొక్కునొకడు, తరువుపై నుండి తరువుపై దాటునొకడు, పండ్లకెటువంటి మ్రాకైన ప్రాకునొకడు, దిగువ గూర్చుండి తరువునకెగురునొకడు, పెద్ద పొడువున నుండి కుప్పించునొకడు. ఆకలితో ఆ వానరులు మధువనంలో ప్రవేశించిన ఆ వానరులలో కొందరు ఆకలితో ఒక్కడాకొని కొమ్మ నూచిన బండ్లెల్ల జేకొని తీర భక్షించునొకడు, ఒకడు కొమ్మను ఊపితే కొన్ని పండ్లు రాలాయి, ఆ రాలిన పండ్లన్నీ మరొకడు తీసుకొని తింటూ ఉన్నాడు. ఒక్కడాకొని రేపుచున్నట్టి తేనియల్ తడయక కొల్లాడి త్రాగునొకడు, తేనెపట్టును కదిలించి ఆ తేనెపట్టను కదిలిస్తూ ఉండగా జుమ్మని ఆ తుమ్మెదలు రేగుతూ శబ్దం చేస్తూ ఉండగా కారుతున్నటువంటి ఆ తేనెను ఏమాత్రం భయపడకుండా ఇంకొక వానరుడు తాగుతూ ఉన్నాడు. ఒక్కడాకొని కోయుచున్నట్టి కాయలు మిన్నక ఊటాడి మృంగునొకడు, ఒకడి ఆకలితో కాయలు తెంపుతూ ఉంటే మరొకడు ఏమాత్రం సంశయించకుండా తెంపిన కాయల్ని తెంపినట్టుగా గుటుక్కున మింగేస్తూ ఉన్నాడు. ఒక్కడాకొని గోళ్ళ నొలిచినట్టి చివుళ్ళ పుక్కిళ్ళ కొలదిగా బొక్కునొకడు, ఒకడు ఆకలితో ఆ చిగుళ్ళన్నీ తెంపుతూ ఉంటే మరొకడు ఆకలిని తీర్చుకోవడానికి పుక్కిళ్ళ కొలది అంటే నోరు నిండుగా ఆ చిగుళ్లను భక్షిస్తూ ఉన్నాడు. ఒకడు తరువుపై నుండి తరువుపై దాటునొకడు, ఈ చెట్టు మీద నుండి ఆ చెట్టు మీదకు ఒకరు దుంకుతున్నారు. పండ్లకెటువంటి మ్రాకైన ప్రాకునొకడు, పండ్ల కోసం ఎంత పెద్ద చెట్టు అయినా సరే పాక్కుంటూ వెళ్ళి ఆ పండ్లు తెంపుకుంటున్నాడు. దిగువ గూర్చుండి తరువునకెగురునొకడు, ఒకడు కింది నుండి చెట్టు మీదకి సుతారంగా ఎగిరి ఆ చెట్టుపైకి దూకి చెట్టు మీద పళ్ళు తెంపుతున్నాడు. పెద్ద పొడవున నుండి కుప్పించునొకడు, ఒకడు చెట్టు చిటారు కొమ్మల నుండి భూమి మీదకి కుప్పించి దూకుతూ ఉన్నాడు. ఇలా ఆ గంతులు వేస్తూ, మధువనంలో గంతులు వేస్తూ పండ్లను తెంపుకుంటూ, కాయల వ్రేటులాడుచును గంతులు వైచుచు పువ్వు దీవలందు ఎలలూగుచున్, తరువులూపుచున్ పండ్లను పొట్ట నిండగా మేయుచు వెక్కిరింపుచును, మిన్నక దాటుచు తోకలెత్తుచున్, కూయుచు నేల దూకుచును గుంపులు గూడిక పీంద్రులెంతయున్. అలా కాయలను దెంపుకుంటూ గంతులు వేస్తూ పువ్వు తీగలలో ఉయ్యాలలోగుతూ తరువుల్ని ఊపుతూ ఆ చెట్లను ఊపుతూ పండ్లను పొట్ట నిండుగా తింటూ వెక్కిరిస్తూ అక్కడికి ఇక్కడికి తిరుగుతూ తోకలెత్తుకుంటూ గట్టిగా అరుస్తూ పైనుండి కిందికి నేల మీదకి దుంకుతూ గుంపులు గుంపులుగా ఆ వానర వీరులంతా మధువనంలో విహరిస్తూ ఉన్నారు. ఇలా దదిముకుని యొక్క మధువనం
సమయంలో వానరులు మిక్కిలి సంతోషంతో, వాళ్లకు పండ్లు దొరికినాయనే సంతోషం కంటే సీతమ్మ జాడ తెలిసిందనేటువంటి మిక్కిలి సంతోషంతో హనుమంతుడు సైతం ఆ వానరులతో కలిసిపోయి ఆ వానర వీరులందరూ మధువనంలో హాయిగా విహరించిన తీరును కన్నులకు కట్టే విధంగా చక్కని శుభోక్తి అలంకారంలో వర్ణించింది కవయిత్రిముల్ల. ఇలాంటి చక్కని పద్యాల్ని అందించిన కవయిత్రిముళ్లకు నమస్కరిస్తూ ఈ పద్యం వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన పద్య సౌరభం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.